అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా బట్టల మగుటూరులో ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగేవాడు. 8 ఏళ్ల వయసు వరకు అందరితో ఆడేవాడు, పాడేవాడు. స్కూల్కి వెళ్ళి పాఠాలు కూడా నేర్చుకునేవాడు. పాపం ఏమైందో ఏమిటో తెలియదు. అప్పటి నుంచి ఆ చిన్నారి మెదడు ఎదగటం మానేసింది. అంతే, ఆ కుటుంబంలో అప్పటి వరకు ఉన్న నవ్వులన్నీ కూడా మాయమైపోయాయి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే రాజరత్నం, విజయలక్ష్మి వీరికి రెక్కాడితే తప్ప డొక్కాడిన పరిస్థితి. చిన్న కుటుంబం, కూలి పనికి వెళ్తే తప్ప ఈ కుటుంబం గడవని పరిస్థితి. అయితే ఆ కుర్రాన్ని చూడవచ్చు, మనోజ్. 4 ఏళ్ల వయసు నుంచి ఇదే పరిస్థితి. నరాలకు సంబంధించిన వ్యాధి, మెదడు చూస్తే ఎదగటం లేదు. ఇప్పటికే ఎన్నో ఆసుపత్రులు తిప్పారు, తమకున్న శక్తినంతా ధారబోశారు. అనేక మంది చుట్టూరు తిరిగారు తన బాబుకి సాయం చేయమని, ఏ దాత స్పందించలేదు. అయితే ఈ మాయదారి రోగం మా కుటుంబాన్ని ముంచేసిందంటున్నారు. ఇప్పటికైనా ఎవరైనా ప్రభుత్వం సైతం ఆదుకుంటే మా పిల్లాడు మళ్ళీ అందరిలా ఆడుకుంటాడు, పాడుకుంటాడు, చదువుకుంటాడు అంటున్నారు. అసలు ఏమైంది ఈ బాబుకి? అల్లరి చేస్తూ తిరిగే ఈ బాబు ఇలా ఎందుకు అయిపోయాడు? ఆ తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి, అమ్మా ఏమైందమ్మా? తల్లి, 3 సంవత్సరాల దాకా బాగానే బడికి గట్ట వెళ్ళేవాడండి, ఇంటి గడ గట్ట బాగానే ఉండేవాడు. అక్కడి నుంచి బడికి పంపినాడు అని నడుస్తే పడిపోతున్నాడు అంట. ఒకసారిలో కట్టాను, బడికి పంపినా కానీ దారిలోను కట్టి పడిపోతున్నాడమ్మా. జాగ్రత్తగా ఏమి రాలేదండి, మామూలుగా నడిస్తానేనండి, నడిస్తే పడిపోతున్నాడు అని చెప్తే ఇంకా బడి మానిపించేసి హాస్పిటల్ కట్ట తిప్పామండి. 8 ఏళ్ళ వయసు వరకు బాబు ఆడుతూ పాడుతూ ఉండేవాడు? 8 సంవత్సరాలు బాగా ఉన్నాడండి. 8 సంవత్సరం అదే 9 సంవత్సరం దొరబడిన కాడించేనండి. ఇంకా ఇలా ఉన్నాడండి. ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ముందుగా ఒక సీట్ కింద వచ్చిందండి. సీట్ కింద ఉంటుంది ఏంటనేసి హాస్పిటల్లో చూపించామండి. అలాగ అలాగ అలాగలాగా ఎక్కువ అయింది కానండి, మందులు వాడినా తగ్గటలేదు. షేక్ ఇలా వస్తూ ఉంటుందా? ఇలా వస్తుందండి. అది ఎలా నడిస్తే మొత్తానికి నడవలేకపోతున్నాడు. అది పట్టుకుంటే షేక్ వచ్చేస్తుంది. అంటే ఈ కుర్రాడి మెదడు ఎదగటాలేదు అంటున్నారు డాక్టర్ గారు? డాక్టర్లు అన్న అడిగితే ఇదే బ్రెయిన్ తేడాగా ఉన్నదే, అందువల్ల అనేసి అంటున్నారు. 8 ఏళ్ళ వయసు అప్పుడు ఏమై మెదడు ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. మరి ఏంటి అసలు దీనికి డాక్టర్లు చెప్పేది ఏంటి? కూర్చోండి. వైద్యం అలా చేయితే తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే మరి మీకు ఆ పరిస్థితి ఉందా? పరిస్థితి ఉన్నాం బట్టి అలాగే చేయించున్నామండి, చూపిస్తున్నామండి. ఎంతమంది పిల్లలు తల్లి? నాకు 2 అబ్బాయిలు. ఇతను పెద్దాడా చిన్నాడు? చిన్న అబ్బాయి. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యండి? 5-6 లక్షలు అయిందా? 5-6 లక్షలు అంటే మరి పనికి వెళ్ళి అయ్యే ఇంట్లోకి అదే. అదేలే, ఇంకా పనిచేసి ఆ కూలి పని డబ్బులు అవన్నీ కూడా ఇతను ఆరోగ్యానికి పెడుతున్నారు. తిన్నా తినకపోయినా అవుతున్నాయా? ఎప్పటికప్పుడు అలా ఉన్నట్టుంటాడండి. ఒకసారి జ్వరం వచ్చిందంటే దవా తీసుకెళ్తాం, మళ్ళీ ఇలా తల గురించి స్కానింగ్లు తీయంతో డబ్బులు ఉన్న. మాట్లాడలేడా? మాట్లాడతాడండి, కొద్దిగా మాట్లాడుతున్నాడు. మాట రాదు, ముద్దు వచ్చేస్తున్నాడు. మనకు తిరిగినట్టు తిరగడండి ముద్దుగా. భోజనం అది చేస్తున్నాడా ఏమన్నా? లేదండి, నేనే పెడుతున్నాను. అదేమో తింటాడా, కొద్ది గొప్ప తింటాడా అన్నది? ఆహారం తీసుకుంటున్నాడా?
ఆహారం అంటేనండి మామూలుగా చిన్న బాటిల్లో నీళ్ళు వేసిస్తేనే ఊపేస్తుందండి చెయ్యి ఊపేస్తుంది. మంచినీళ్ళు నేనే పట్టేస్తున్నానండి, ఏదన్నా తిని ఏమన్నా కూడా నేనే పోసి చిన్న చిన్న మొక్కల కింద అలా పెట్టి అన్నం అవి పెట్టి ఇంకా అలా చూస్తున్నానండి. ఇంకా దేవుడు చెట్టు అనేసి ఇప్పటి వరకు మనం తల్లి విజయలక్ష్మి చెప్పిన మాటలు విన్నాం. తమ కుమారుడు అనారోగ్య పరిస్థితి వల్ల తమ కుటుంబం ఎంత ఆవేదన చెందుతుందో, సాయం చేతే చేతులు లేక తాము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ తల్లి చెప్పింది. మన ముందు తండ్రి రాజరత్నం కూడా ఉన్నారు. ఆయన అడిగి కూడా ఈ బాబుకి అసలు నయమవుతుందన్నారా, డాక్టర్లు ఏమన్నారు, అసలు ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారా లేదా, ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. రాజరత్నం గారు, ఇప్పుడు బాబుకి ఏం వ్యాధని చెప్పారు అసలు డాక్టర్లు? ఇదే నరాలు బ్రెయిన్ ఇదివరకు 8 సంవత్సరాలు బాగానే ఉంది సార్, 4 సంవత్సరాల నుండి ఇదిలాగ అయిపోయింది సార్, నరాలు వీక్నెస్ అంటున్నారు. అది కూడా తీసుకెళ్ళినా కానీ ఎవరు ఇప్పటిదాకా చూసిపించారు, నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. మనమే పట్టుకుని నిలబెట్టి తీసుకెళ్ళాలి, బాత్రూమ్కి అయినా దేనికైనా అలా అమ్మ తినిపిస్తేనే తింటాడని, లేకపోతే అలాగే చూస్తాడు. మరి మీకు ఇప్పటికే 5-6 లక్షలు అయిపోయింది. ఇప్పుడు వైద్యం ఇతనికి బాగుపడాలంటే ఏదైనా డబ్బు ఖర్చు పెట్టి ఆసుపత్రికి మంచి వైద్యం ఇస్తే నయమవుతుందని ఏమైనా చెప్తున్నారంట డాక్టర్? అంటే ఏమైనా హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్ చూపిద్దాం, మాకు తోమక లేదు సార్, అందుకని ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉంటారో అని మీ దగ్గరికి వచ్చాను సార్. ఎన్నేళ్ళ నుంచి అండి పరిస్థితి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది పరిస్థితి. ఏమి అంటే ఇంకా రాత్రిపూట ఫిట్స్కి రావటం అట్లాంటివి ఏమైనా ఉంటాయి సార్? పడుకుంటాడు మామూలు, అలా అమ్మకం పెట్టి తింటాడు, మొదలు తిని అలా పడుకుంటాడు. ఎవరో ఒకరు ఉండాలి దగ్గర, ఎవరు ఒకరు ఉండాలి. నేను అమ్మ పనికి వెళ్తాను కానీ ఒక్కడ ఈ పరిస్థితి ఏంటి? కూలి పని చేస్తుంది, ఎవరు అనుకుంటారు అది. ఈ తల్లిదండ్రుల ఆవేదన చూశారు కదా, పాపం కూలి పనికి వెళ్తే పొట్టగడవిన పరిస్థితిలో ఈ కుర్రాడి ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోగలరు? ఎప్పటికైనా వీరి పరిస్థితి చూసి ఏదైనా ఆపన్నహస్తం అందిస్తే తమ కుమారుని బాగు చేయించుకోగలం, మళ్ళీ అందరి కుర్రాళ్ళ తమ కుర్రాడు ఆడుతూ పాడుతూ తిరుగుతాడన్న ఆశ మాత్రం ఈ తల్లిదండ్రుల్లో ఉంది. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.